హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను ఈరోజు వచ్చేసి ఏంటంటే మిల్లెట్ రైస్ నేను ప్రిపేర్ చేద్దామనేసి అనుకుంటున్నాను. సో మీతో షేర్ చేస్తున్నాను. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అవన్నీ మాట్లాడుకుంటూ మనం వీడియో చూసేద్దాం. ఎలా ప్రిపేర్ చేయాలి అనేది మనం చూసేద్దాం ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక బౌల్లో నేను ఒక 1 గ్లాస్ సాములు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే సిరిధాన్యాలలో మనకి ఇది ఒకటి అన్నమాట సాములు. సో చాలా మిల్లెట్ రైస్ అంటారు. సో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో. సో ఏంటంటే ఆల్రెడీ మీరు చూసే ఉన్నారు కదా, పీసీఓడీ, పీసీఓఎస్, డయాబెటీస్, థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఒక పూట రైస్ తినేసి ఆ తర్వాత ఇది ఒకసారి తీసుకుంటే చాలా హెల్త్ మనకి ఏంటంటే చాలా బాగుంటుంది. సో ఏంటంటే చాలా హెల్త్ అన్నమాట, హెల్దీ అన్నమాట ఇవి. నేను చూడండి ఒక 4 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా రబ్ చేయాలి, వాటిని రబ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి. సో గాలించడం అంటారు కదా ఫ్రెండ్స్, మీకు వీలైతే గాలించండి. లేకపోతే వాటర్ ఒక 4 to 5 టైమ్స్ అలా క్లీన్ చేసి ఒక హోల్ నైట్ నేను నానబెడుతున్నాను. ఒకవేళ మీకు కుదరకపోతే 4 అవర్స్ బ్యాక్, 1 డే ముందు 4 అవర్స్ బ్యాక్ నానబెట్టండి. నేను హోల్ నైట్ నానబెడితే చాలా మంచిది అన్నమాట ఇంకా. సో ఫ్రెండ్స్ చూడండి, ఇసుక లేకుండా చాలా క్లీన్గా చేసుకోవాలి. లేకపోతే ఇసుక మధ్యలో ఇసుక మీకు డిస్టర్బ్ చేస్తుంది. సో చూడండి, ఆ తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసి కొన్ని వాటర్ యాడ్ చేశాను నేను. సో 4 టైమ్స్ మీరు క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ నేను అదే మీకు చూపిస్తున్నాను. చాలా హెల్త్ హెల్దీ అన్నమాట ఇది, హెల్దీ ఫుడ్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, హోల్ నైట్ నానబెట్టిన తర్వాత మనకి ఎంత బాగా నానిపోయాయో. సో పైన కొంచెం సాములు వస్తాయి, అది మీరు వడగట్టేసేయండి. ఇలా వాటర్ పంపిస్తే అదే పోతుంది. సో అది మనకు అవసరం లేనిది అన్నమాట. సో చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. దాంట్లో ఫ్రెష్ వాటర్ కొంచెం వేసుకొని స్టవ్ పైన బౌల్ పెట్టేసి దాంట్లో యాడ్ చేసుకోవడమే అన్నమాట. సో చాలా బాగుంటుంది. 15 to 20 మినిట్స్కి మనకి రైస్ రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా మనకు అన్న తర్వాత ఒక్కసారి ప్రాపర్గా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు స్టవ్ సిమ్లో పెట్టేసేయడమే మనకి రైస్ రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇంకెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.